ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతకుమారి, డీజీపీ జితేందర్ హాజరయ్యారు. ఏపీ నుంచి హోంమంత్రి అనిత, సీఎస్ నీరబ్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావులు హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. వామపక్ష తీవ్రవాదం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత, అభివృద్ది విషయాలపై ఆయా రాష్ట్రాల నుంచి వివరాలు సేకరిస్తోంది కేంద్ర హోంశాఖ. ముఖ్యంగా 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపరణమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతకుమారి, డీజీపీ జితేందర్ హాజరయ్యారు. ఏపీ నుంచి హోంమంత్రి అనిత, సీఎస్ నీరబ్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావులు హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. వామపక్ష తీవ్రవాదం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత, అభివృద్ది విషయాలపై ఆయా రాష్ట్రాల నుంచి వివరాలు సేకరిస్తోంది కేంద్ర హోంశాఖ. ముఖ్యంగా 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపరణమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.